అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో కొత్త ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉండే చిన్న ఆశ. అలాగే తాను జీవించే జీవితాన్ని సంతోషంగా గడపాలి అన్న అతను సంతోషంగా ఉంటే సరిపోదు కదా. అతని చుట్టూ ఎప్పుడూ సంతోషకరమైన పరిస్థితులు ఉండాలి. మనిషి తన జీవితంలో ఎక్కువ భాగం తన ఇంట్లో గడుపుతూ ఉంటాడు. అలాంటి ఇంటిని సంతోషకరంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేటట్టు మనం చేయాలి అంటే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అది అద్దిల్లు అవ్వచ్చు, లేదు అంటే సొంత ఇల్లు అవ్వచ్చు, మనం సిరి సంపదలతో ఉండాలి, సంతోషంతో ఆనందంతో నిండి ఉండాలి అంటే పాలు పొంగించేటప్పుడు మనం చేయవలసిన ఒక చిన్న ముఖ్యమైన పని ఏంటి, అలాగే మనం మొదటిసారి గృహప్రవేశం చేసేటప్పుడు పట్టుకెళ్ళవలసిన వస్తువులు ఏంటి, పట్టుకెళ్ళకూడని వస్తువులు ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అది సంతిళ్ళైనా అద్దిళ్ళైనా సరే మొదటిసారిగా పాలు పొంగించేటప్పుడు అంటే గృహప్రవేశానికి తీసుకెళ్ళవలసిన వస్తువులేంటో ఒక ముందు తెలుసుకుందాం. మనం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు పట్టుకెళ్ళవలసిన వస్తువులు ఏంటి అంటే ఇవేనండి. అవి ఏంటి అంటే బియ్యం, అలాగే కందిపప్పు, ఒక బిందెతో నీళ్ళు. నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో చూపిస్తున్నాను కానీ బిందెతో నీళ్ళు, అలాగే కళ్ళుప్పు, అలాగే గాజులు. నేను ఇక్కడ చిట్టి గాజులు పెట్టాను, పెద్ద గాజులు కూడా పెట్టచ్చు. అలాగే ఒక గిన్నెలో నాణాలు, తాంబూలం, పసుపు, కుంకుమ. మనం ఇవి మాత్రం మనం ఫస్ట్ గృహప్రవేశం చేసేటప్పుడు దేవుడు ఫోటోలు పట్టుకొని మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో చక్కగా సర్దుకొని, మీకు కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ఊళ్ళలో ఆచారం ఉంటుంది ఏంటంటే చింతపండు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఆ చింతపండు కూడా మనం పట్టుకెళ్ళొచ్చు, పట్టుకొని మనం గృహప్రవేశం అనేది చేయాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోని మనం కొత్త ఇంటికి వెళ్ళే ముందుగానే పాత ఇంట్లోని సామాన్లు అనేవి వెళ్ళి కొంతమంది పెడుతూ ఉంటారు, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మనం అవాయిడ్ చేయాలి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వేరే దారి లేదు, సందర్భం వల్ల ముందు రోజు సామాన్లు పట్టుకెళ్ళవలసి వచ్చిందంటే మాత్రం ముందుగా ఎట్టి పరిస్థితుల్లోని చాప, తలగళ్ళు, మంచం, పరుపులు, పడుకోవడానికి అవసరమయ్యే వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోని తీసుకెళ్ళకూడదని మన శాస్త్రంలో చెప్పబడిందని చెప్తూ ఉన్నారు. లేదండి, కొత్తగా మంచం పరుపు కొన్నాం అది పట్టుకెళ్ళొచ్చా అంటే అది కూడా మనం మొదటిసారిగా కొత్త ఇంటికి, అది అద్దిల్లు అవ్వచ్చు సొంతిల్లు అవ్వచ్చు, మనం నివసించేది, మనం ఉండేది, మన కుటుంబం వృద్ధి చెందాలి, సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తుడతొగాలని మనం సంతోషంగా ఆ గృహప్రవేశం అనేది చేస్తుంటాం. అలాంటి సమయంలో ఇవి పట్టుకెళ్ళకూడదు. అదే మీరు కొత్త ఇంటిని ఒకవేళ నిర్మిస్తుంటే, కొత్త ఇల్లు కట్టాలి అని ప్రారంభించాలని ముహూర్తం పెట్టుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంటిని నిర్మించడానికి ఉపయోగపడే ఇటుక, కంకర, తీగలు, ఐరన్, సిమెంటు, ఇసుక ఇలాంటి సామాగ్రిని మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ వాస్తు ప్రకారం మీ ఇంటిని నిర్మించుకోబోయే ప్రదేశానికి వీటి అన్నింటికన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇటుకలు అనేది కొని పెట్టకూడదన్నమాట. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఇంట్లో ముందుగా పాలు ఎందుకు కాచాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే 33 కోట్ల మంది దేవతలు నివసించే గోమాత నుండి వచ్చిన పాలను మాత్రమే మనం కొత్త ఇంట్లో కాచాలని మనకి శాస్త్ర ప్రకారం చెప్పబడింది. అది తరతరాలుగా మనకి వస్తున్న ఒక ఆచారం. అయితే కాలక్రమంలో ఏమైపోయింది, సందర్భానుసారంగా ప్యాకెట్ పాలు అనేవి మనం యూజ్ చేస్తున్నాం. కానీ వీలైతే మాత్రం దొరికితే ఆవు పాలని వాడడం శ్రేష్టం. లక్ష్మీదేవి కొలువై ఉండే ఆవుని నుండి వచ్చిన పాలు తెచ్చి కొత్త ఇంట్లో కాచడం వల్ల ఆ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు, చెడు శక్తులు కూడా మంచి శక్తులుగా, మంచి దేవతలుగా అనేది మారిపోతారట. అందుకని శాస్త్ర ప్రకారం గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా పాలు కాచాలి అని చెప్తూ ఉంటారు. అలాగే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలను మరిగిస్తే, స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలని మరిగిస్తే పాలు పొంగినప్పుడు ఉత్తరం దిక్కుగా గనక అవి పొంగితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండి ఆదాయం పెరుగుతుందని చెప్తారు. అదే తూర్పు వైపు ప్రవహిస్తే సొంత వ్యాపారం లేదా ఆఫీస్ పనుల్లో మంచి పురోగతి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక పాలు పడమర దిక్కును ప్రవహిస్తే ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా త్వరగా తీరిపోతాయని చెప్తారు. ఇక దక్షిణ వైపు పొంగి పొర్లుతుంటే ఎటువంటి హాని లేదు, చింతించకండి. ఇక ఇవి మనం పట్టుకెళ్ళవలసిన వస్తువులు. ఇక పట్టుకెళ్ళకూడని వస్తువులు కూడా మనం తెలుసుకున్నాము. అయితే పాలు కాచేటప్పుడు మనం తప్పకుండా ఇక
ఇక మనం పాలు కాచేటప్పుడు తప్పకుండా పాలు కాచే గిన్నెలో పాలు వేస్తాం కదా పాలు మరగబెట్టే గిన్నెలో ఒక వెండి నాణాన్ని మనం అందులో వేసి పాలు పొంగించిన తర్వాత ఆ ప్రసాదం అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఈ నాణాన్ని తీసి పసుపు నీళ్ళతో కడిగి మనం దేవుడి గదిలో అనేది పెట్టుకోవాలి ప్రతి నెల ఒకసారి పాలు పొంగించినప్పుడు ఇంట్లో మనం పరమాణం అది చేసినప్పుడు పాలు పొంగిస్తాం కదా అందులో వేసి పాలు పొంగించి మళ్ళీ తీసి పూజ గదిలో అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి పిల్ల పాపలతో వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే అక్క గిఫ్ట్స్ ఏమేమి ఇవ్వాలక్క మనం గృహప్రవేశంకి వెళ్ళేటప్పుడు అది అమ్మ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరికైనా సరే మనం గిఫ్ట్స్ ఏమేమి ఇవ్వాలి అంటే ఇనుప వస్తువులు స్టీల్ వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు ఇవ్వడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. దానికి బదులు వెండి వస్తువులు, వెండి అనేది శుక్ర భగవానుడికి సంబంధించింది, ఇది మనం ఎవరికైనా ఇచ్చినా లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నా కూడా మనకి మంచి ఒక ప్రయోజనం అయితే కలుగుతుంది ఆర్థిక పరంగా. అలాగే కామాక్షి దీపాన్ని అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి ఇవ్వకండి. మామూలు కుందులు మీరు ఇవ్వచ్చు, మామూలుగా దీపపు కుందులు ఉంటాయి కదా అవి ఇవ్వచ్చు. అది కూడా మన ఇంట్లో కొనిపెట్టుకున్నాం, మన కోసం కొనిపెట్టుకున్నాం, ఏదో వచ్చింది అని ఏదో ఫంక్షన్ వచ్చిందని చెప్పి మన ఇంట్లో వస్తువులు మనం పట్టుకొని వెళ్ళి ఇవ్వకూడదు. మన వారి కోసం ప్రత్యేకంగా కొన్నవి మాత్రమే మనం వారికి ఇవ్వాలి. ఇలా వెండి వస్తువులు మనం ఇవ్వచ్చు, వీలైతే బంగారం కూడా ఇవ్వచ్చు, లేదు అంటే వెండి వస్తువులు అనేది ఇవ్వచ్చు. ఇనుపు వస్తువులు అలాంటివి అవాయిడ్ చేయండి. అలాగే లక్ష్మీదేవి ఫొటోస్ కూడా ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. మిగతా ఏ దేవుడి ఫొటోస్ ఇచ్చినా లక్ష్మీదేవి ఫోటో ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అందుకని నాకు తెలిసిన ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేశానండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం.